यूट्यूब प्रेक्षक महाशयुल की वाचस्पति हृदयपूर्वक नमस्कार अंदर बी रोज मन वीडियो पूजलंदवय्या गणेश अने गणपति प्रार्थन की मन पाटला स्वरा पाक बुक्स विषयानी मूवी सांग सीरीज बुक वन बुक टू अन्ट अलागे डिवोशनल सांग सीरीज बुक वन बुक टू अन्ट इवीक एवरकना कावासी वस्ते नंबर फोन चयी 8985417356 8985417356 थैंक यू। ఇక్కడ మనం పాడే పాటలన్నీ అక్కడ మనం రెండో ఛానల్లో కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్లో నేను ప్లే చేస్తున్నాను। ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్। దయచేసి కీబోర్డ్ ప్లేయింగ్ కావాల్సిన వాళ్ళంతా కూడా అక్కడ ఆ వీడియోని చూడవచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను। ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అందరికీ వారి అందరి పాదాలకున్న హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను। అలాగే చిన్నలకు శుభాశీస్సులు। పూజలందవయ్య గణేశ ఇది ఒక ప్రైవేట్ కమర్షియల్ పాట। ఇది పాడన ప్రభు పాడన అనేటువంటి వాల్యూమ్ 2 ఆల్బమ్ లోనిది పాట। రచన పి వేణు గారు, సంగీతం మనకు తెలియదు, అయితే నేను ఘంటసాల గారే అనుకుంటున్నాను। అయితే ఎవరికైనా క్లియర్ గా తెలిస్తే మనకి कामेंट्स बॉक्स लो पेड़ते नेनु कूडा तेलुसुकुंटानु। गानम पद्मश्री घंटसाल वेंकटेश्वर राव गारु। रागम विषयानिकि वस्ते इदी सामरागम अनि चेप्पुकोवच्चु, शुद्ध सावेरि रागम अनि चेप्पुकोवच्चु। अयिते ना दृष्टिलो इदी शुद्ध सावेरि रागमे। ई शुद्ध सावेरि रागम मनकि जन्य रागम। इदी 29वा जनक रागम, धीर शंकराभरण रागम नुंचि पुट्टिनदि। ఈ శుద్ధ సావేరి యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిమ పదస చూసారా। ఆరోహణలో గాని అని రెండు స్వరాలు తీసాం, డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ సాధాప మరిస ని గా అనేసి రెండు స్వరాలు తీసాం। ఏది ఏమైనప్పటికీ సప్త స్వరాలు అంటే ఏడు స్వరాల్లో రెండు స్వరాలు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి। ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి, అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి। అప్పుడు ఏం రాగం అంటామంటే దీన్ని ఔడవ ఔడవ రాగం అంటాం, లేదంటే శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు। ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి త్రిశుభము, మావన శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము అనే స్వరస్థానములు వస్తాయి। అన్యస్వరములు గాత్రి అంతర్గాంధారాన్ని, నీటు కైసికి నిషాదాన్ని చక్కగా ఉపయోగించారు। తాళం విషయానికి వస్తే చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము, గతి నడక అంటారు కదా చతురస్ర గతి। ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి। ఇప్పుడు జతులు ప్రకారంగా చూద్దాం, చూడండి ఇక్కడ కిట తక్క 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 అని హుషారుగా ఉంటాకి కిట తక్క కిట తక్క కిట తక్క కిట తక్క అని కూడా వేసుకోవచ్చు। శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 200 శృతిలో పాడారు ఘంటసాల గారు, నేను కూడా 200 శృతిలోనే పాడుతున్నాను। మరి వెస్టర్న్ మ్యూజిక్ సంప్రదాయంలో స్కేల్స్ లో చెప్పాలంటే ఈ 200 శృతిని ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్। ఈ టూ బ్లాక్ కీస్ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, దీన్ని వెస్టర్న్ మ్యూజిక్ వర్ సి అంటారు। ఇప్పుడు మనం 2.5 శృతి ఇప్పుడు చూద్దాం ఇక్కడ, సి సి షార్ప్, డి డి షార్ప్. ఇప్పుడు డి షార్ప్ అంటే 2.5 శృతి అనమాట। ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు పాటకి యాజ్ స్టేజ్గా స్వరాలు పాడుకుపోయే ముందు మనం శుద్ధ సావేరి రాగం యొక్క మూర్ఛనసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం। అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు తెలుసుకుందాం।
సరీ మా పద సాధా పమరిసా సరీ మా పద సాధా పమరిసా లోపిచ్చులో సాధా సా దైవతమరకు వెళ్ళారు. మరి హై పిచ్చులో సరీ సా తారస్థాయి ఋషభమరకు వెళ్ళారు. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోని. సర్వకార్యములు నిర్విఘ్నంగా కొనసాగేందుకు ఆది పూజ్యుడైన గణనాథుని చవితి పండుగ నాడు ప్రజలందరూ వేడుకుంటున్నారు. పూజలందవయ్యా గణేశ పుడమిన్ని కలతా బాపవయ్యా పూజలందవయ్యా గణేశ పుడమిన్ని కలతా బాపవయ్యా పార్వతి తనయ పాప విభంజన పాహి పాహి ఓ బొజ్జ గణపయ్య పార్వతి తనయ పాప విభంజన పాహి పాహి ఓ బొజ్జ గణపయ్య సాస సా సరీ దాపగాస దస సస సరిగా సా స సా సరీ దా పగాస దస స సరి గా సా పాప పప పమ దాని దమా మమ దాద పామ పా గమ్మ గరి సాస పాప పప పమ దాని దమా మమ దాద పామ పా గమ్మ గరి సాస సా సా సరీ దా పగాస దస స సరి గా సా పాప పప పమ దాని మామ దాద పామ పా గమ్మ గరి సాస సాస సా సరీ దా పగాస దస స సరి గా సాస సాస. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోని. జగముల నేలెడి జగ జెట్టివిరా వినుతి సేతుముర మూషిక వాహన జగముల నేలెడి జగ జెట్టివిరా వినుతి సేతుముర మూషిక వాహన కుడుములుండ్రాళ్ళ విందు సేతుముర ఇడుముల బాపి శుభముల సగరా దస స సదాదని దప పప దస స సానిదని పాప పప పప దస స సదాదని దప పప పప దస స సానిదని పాప పప పప పద దాద దాద పామ మమ పద ని దామా గప మగ గరిసా పద దాద దాద పామ మమ పద ని దామా గప మగ గరిసా పూజలందవయ్యా గణేశ పుడమిన్ని కలతా బాపవయ్యా పార్వతి తనయా పాప విభంజన పాహి పాహి ఓ బొజ్జ గణపయ్య సాస సా సరీ దాపగాస దస స సరిగా సాస సాస పాప పప పమ దాని దమా మమ దాద పామ పా గమ్మ గరి సాస సాస సా సరీ దాపగాస దస స సరి గా సాస సాస. ఇప్పుడు మనం లాస్ట్ చరణం రెండో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోని. భక్త పోషక సురగణ నాయక శక్తి నొసగరా సిద్ధి వినాయక వరములిచ్చి కరుణించి దీవించు దొర నీవేరా మమ్ము బ్రోవరా దస సాని దప పప పాప దస రిసని పాప పప పప దస సాని దప పప పాప దస రిసని పాప పప పప పద దాద పద దాద దామా పద దామా
పాగమ్మరిసా పద దాద పద దాద మామ పద దామ పాగమ్మరిసా పూజలందవయ్యా గణేశ పుడమిని కలతా బాపవయ్య సాస సాసరిదా పగా సా దస సస సరిగా సాస సాస పాప పప ప మాదాని దమా మదాద పామ పాగమ్మ గరి సాస సాస సాసరిదా పగా సా దస సస సరిగా సాస సాస జై గణనాథ జై గణనాథ జై గణనాథ మా పపదాని నీద పాప మా పపదాని నీద పాప మా పపదాని నీద పాప మా పపదాని నీద పాప మా పపదాని నీద పాప. థ్యాంక్ యూ. ఇప్పటివరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అందరూ చూస్తున్నారా, 100 మంది చూస్తున్నారు కానీ 4 లైక్లు ఇస్తున్నారన్నమాట. మరి అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి ఆ లింకును కూడా మీరు ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇక్కడ వీడియో పెట్టగానే అక్కడ మీరు చూడవచ్చు అన్నమాట. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఆ 2వ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమంటాయి, ఇక్కడ పాడిన ప్రతి పాట అక్కడ ఇప్పుడు ప్లే చేసేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.